ఇరుగుపాత్రు అనే తమిళ సినిమా నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలాగుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియో అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అయితే మంచి ఎమోషన్స్తో బాగుంది. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఈ సినిమా డైరెక్టర్ రిలేషన్షిప్స్ మీద పిహెచ్డీ చేశాడా లేదా ఆయన కూడా సైకాలజిస్టా అనిపించింది. ఎందుకంటే సినిమాలో మూడు స్టోరీలు ప్యారలల్గా జరుగుతూ ఉంటాయి. అందులో ఒకటి సైకాలజిస్ట్ అయితే ఇంకో రెండు ఆవిడ దగ్గరకు వచ్చే కపుల్స్వి. వీళ్ళందరి రిలేషన్షిప్స్లో ఉన్న ప్రాబ్లమ్స్, వాటికి సంబంధించిన సొల్యూషన్స్ని చాలా క్లియర్గా చూపించారు. సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ సైడ్ నుంచి వాళ్ళ ఎమోషన్ని చాలా బాగా చూపించారు. ఎంత బాగా చూపించారంటే సినిమాలో ఉన్న ఏ క్యారెక్టర్ది కూడా తప్పు అని చెప్పలేనంత బాగా చూపించారు. ఇక సినిమాలో మూడు స్టోరీలు చిన్న కనెక్షన్ తో ప్యారలల్ గా ముందుకు వెళ్తున్నా ఎక్కడ కూడా ఫీల్ అయితే రాదు. అన్నీ కలిసి ఒకే ఫ్లోలో ముందుకు వెళ్తున్నట్టు ఉంటాయి. అంతలా కనెక్ట్ అయ్యేలా చేశారు ఆ క్యారెక్టర్లకి. ఇక సినిమాలో అన్ని క్యారెక్టర్లకి ఇచ్చిన ఎండింగ్ కూడా చాలా బాగా అనిపించింది. ఇక సినిమాలో ఉన్న సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి మంచి ఫీలింగ్ తీసుకొచ్చాయి. అలాగే సినిమాలో మెయిన్ లీడ్గా కనిపించిన ఆరుగురు కూడా వాళ్ళ వాళ్ళ రోల్స్లో జీవించేశారని చెప్పాలి. కాకపోతే సినిమా లెంత్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల కొన్ని సీన్స్ స్లోగా ఉన్నట్టు అనిపించవచ్చు. ఫైనల్గా ఈ సినిమాలో రిలేషన్షిప్స్ని, వాటిలో ఉన్న ఎమోషన్స్ని చాలా క్లీన్గా చూపించారు. వాటి కోసం ఈ సినిమాని అయితే మిస్ కాకుండా చూడండి. అలాగే ఈ సినిమాలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి ఈ సినిమాని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 3.25/5. ఇక వీడియోకి వచ్చేసి ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.